కడప జిల్లా కాశీనాయన మండలంలోని ఎంపీపీగా నల్లేరు పోలమ్మ ఉపాధ్యక్షునిగా కత్తిరిగండ్ల వెంకట సుబ్బయ్యలు కలిసి ఎంపీడీఓ ముజీబ్రహీం తహసీల్దార్ రవిశంకర్ స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మానంద రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, బద్వేల్ వైసీపీ నాయకుడు ఆదిత్య రెడ్డి, కాశీనాయన మండలం మాజీ ఎంపీపీ నల్లేరు విశ్వనాథ్ రెడ్డి, జెడ్పీటీసీ సత్యనారాయణ రెడ్డిలు హాజరయ్యారు. కత్తెరగండ్ల వెంకట సుబ్బయ్య అనే నేను శ్రీ అవధూత కాశీనాయన మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటానని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నమస్కారం. ఎంపీపీ ప్రమాణ స్వీకారానికి వచ్చేసి వేదికలు ఆగమించిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారికి, అలాగే జెడ్పీటీసీ సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ గారి తనయుడు ఆదిత్యారెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, అధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. ఈ ప్రమాణ స్వీకారం అనేది గత ఏడాదిన్నర క్రితం జరగాల్సిన సందర్భం ఇది. మీ అందరికీ తెలిసిన విషయమే, గత తెలుగుదేశం ప్రభుత్వం మనము ఎన్నికల్లో గెలుస్తామని రాజకీయ అడంగరేయడం అప్పుడు మొట్టమొదటిగా గోవింద్ రెడ్డి సార్ చేశారు. ఆ రోజుల్లో 2001 ఆ రోజు కూడా నాకు రిజర్వేషన్ల పరంగా కూడా ఆ రోజు కూడా మండల ఉపాధ్యక్ష పదవే దక్కింది. ఆ రోజు కూడా ఎంపీకి వచ్చేసి దోషి రిజర్వేషన్. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నాకు ఏ రోజు కూడా పదవి యోగ్యం కాలే. ఎందుకు కాదంటే పదవి యువ కాదు ఇంకోటి కాదు, రిజర్వేషన్ల పరంగా ఏదో ఒకటి మహిళను బీసీను ఎస్సీను వస్తూ వచ్చింది. అదేవిధంగా నాకు 2010 తర్వాత ముగ్గురు పిల్లలు కూడా రావడం జరిగింది. నాకు ముగ్గురు పిల్లలు అప్పుడు కూడా ఎలిజిబుల్ కాలేకపోయినా కాకపోయినా కూడా నేను ఎన్నుకుండి మండల రాజకీయ పత్రాన్ని మొత్తం మాకు ఆధ్వర్యంలో ఇచ్చినాడు కాబట్టి ముందుండి ప్రగతి పదంలో నడిపించేదానికి శక్తి ఉంచడం లేకుండా కృషి చేసిన అది ఈరోజు 2 పదవులు రావడంతో మా అమ్మగారికి మండల పదవి ఇవ్వడం కూడా జరిగింది. సరే, ఆనాడు మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించినారు. అయినా కూడా ఎన్నికల్లో అధికారం మాకు లేదు, తెలుగుదేశం పార్టీ ఉండే ఉన్నప్పుడు కూడా అక్కడంతా మ్యానిపులేట్ చేసి ఆ జెడ్పీటీసీ ఎన్నికలో గెలిచినటువంటి మాకు ఇప్పుడు ఉండేటివన్నీ కూడా కట్టలు కడతారు, ఏమీ అర్థం కాదు. ఈ కట్టలు ఆ కట్టల్లో వేసి అట్ట చేసి ఇట్ట చేసి బాగా డిలే చేసి మీరు ఓడిపోయారని చెప్పారు. అయినా కూడా మండలాధ్యక్షునిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు వచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అయినా కూడా మన కాశీనాయన మండల అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మా అన్నగారైనటువంటి ఎమ్మెల్సీ గోవింద రెడ్డి గారికి, మరి మా ఆదిత్య బాబు గారికి, మరి నూతనంగా ఎన్నికైనటువంటి మా మండల అధ్యక్షురాలు మా అత్తగారికి, మరి మండల కన్వీనర్ గారికి, మరి ఇక్కడ ఈరోజు ఎన్నికై వేదికపై ఉన్నటువంటి ఎంపీటీసీలకు కోఆప్షన్ నెంబర్కి, మరి అన్ని గ్రామాల నుంచి వచ్చిన సభ్యులు గోవింద రెడ్డి గారికి, అలాగే సత్యనారాయణ రెడ్డి గారికి, మరియు మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి గారికి, మరియు వైసీపీ నాయకులకు, ఎంపీపీ గారికి, మరియు పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా కాశీనాయన మండల ప్రజలకు నా నమస్కారాలు. ముందుగా ఇక్కడ ఎంపీటీసీగా మరియు ఎంపీపీగా ఎన్నికైనటువంటి అందరికీ నా అభినందనలు. మీరు ఏ విధంగా అయితే వీళ్ళని ఎన్నుకున్నారో అదేవిధంగా ముందు జరగబోయే మన ఎన్నికల్లో కూడా డాక్టర్ సుధా గారిని ఖచ్చితంగా మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు, ప్రభుత్వ అధికారి ఏపీడి గారికి, అదేవిధంగా సభలో నకరించినటువంటి
పెద్దలు మా అక్కగారు నల్లేరు పోలమ్మ గారికి అదే విధంగా మా విశ్వనాథ్ రెడ్డి గారికి అదే విధంగా మా తమ్ముడు సత్యనారాయణ రెడ్డి గారికి మరి ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీ ఆచార్య గారికి